72వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పేరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. తమ సర్వస్వం దేశం కోసం త్యాగం చేసి నిస్వార్థంగా దేశ స్వాతంత్రం కోసం లాఠీలు తూటాలను ఎదిరించిన ఎందరో మహానుభావులకు వందనాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా నేటికి ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతు జీవిత బీమా పథకం కంటి వెలుగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చేపల పంపిణీ, జర్నలిస్టుల సంక్షేమం, గిరిజన బీసీల మైనారిటీ, సంక్షేమ హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తుందని అన్నారు. పోలీసుల విన్యాసాల, విద్యార్థుల దేశభక్తి గేయాల ఆటపాటలతో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా న్యాయాధిపతి గారికి, సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనర్ గారులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, మీడియా ప్రతినిధులకు, చిన్నారులకు, జిల్లా ప్రజానీకానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్రోద్యమంలో అసూలు బాపిన అమరవీరులకు నా యొక్క నివాళులు. తమ సర్వస్వం దేశం కోసం త్యాగం చేసి నిస్వార్థంగా దేశ స్వాతంత్రం కోసం లాఠీలను తూటాలను ఎదిరించి నిలిచిన సమర యోధులకు అభివాదములు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. భారత జాతీయోద్యమ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పంతాలో పోరాడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం రాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా రాష్ట్రం పురోగమిస్తున్నందుకు నేను హర్షిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో నూతన ఒరవడిని దిద్దింది. మనం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్త ప్రశంసలను అందుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా 1978వ సంవత్సరం ఆగస్టు 15న ఏర్పడి నేటికి 40 సంవత్సరములు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థల బలోపేతం దిశగా మన ప్రభుత్వం పంచాయతీల్లో నవశకానికి నాంది పలికింది. జిల్లాలో ఇప్పటి వరకు 126,000 మంది రైతులను ఎంపిక చేయడం జరిగింది. భారత జీవిత బీమా సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఈ రైతు బంధు జీవిత బీమా పథకం కింద ఆపదలో ఉన్న రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా సొమ్ము చెల్లిస్తారు. ఈ పథకానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని బీమా సంస్థకు రైతు తరఫున ప్రభుత్వమే చెల్లిస్తున్నది. నేటి నుండి రాష్ట్రంలో అమలుపరుస్తున్న మరో అద్భుత కార్యక్రమం కంటి వెలుగు. సర్వేంద్రియాన నయనం ప్రధానం. చూపు లేకపోతే సర్వం శూన్యం. బ్రతుకే అంధకార బంధ్రమవుతుంది. కానీ చాలా మంది నేత్ర సంబంధిత వ్యాధుల పట్ల తగిన అవగాహన లేక దవాఖానకు వెళ్లి పరీక్షలు చేసుకునే వెసులుబాటు, తీరిక, ఆర్థిక స్తోమత లేక నిర్లక్ష్యంతో కంటి వెలుగును కోల్పోతున్నారు. అందుకే ప్రజల్లో చైతన్యం రేకెత్తించి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు కూడా నిర్వహించే కంటి వెలుగుని బహుత్తరమైన కార్యక్రమాన్ని నేటి నుండి మనం ప్రారంభించుకుంటున్నాం. ఇంతకాలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న 60 గిరిజన తాండాలు కూడాలలో నేడు గ్రామ పంచాయతీలు ఉనికిలోకి రావడంతో వాటి రూపురేఖలే మారనున్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని తిరిగి గ్రామాల్లో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. తద్వారా పంచాయతీ పాలక వర్గాలకు తగినంత అధికారాలతో పాటు
స్పష్టమైన విధులను కూడా పొందుపరిచింది. పంచాయతీలలో పాలక వర్గాల పదవి కాలం ముగియడంతో అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రత్యేక అధికారులను నియమించుకున్నాం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు అద్భుత కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. అందులో ఒకటి రైతులకు రైతు జీవిత బీమా పథకం కాగా, రెండవది ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే బంటి వెలుగు కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలను కూడా ఇంతకు ముందు దేశంలో ఎక్కడా అమలు చేయబడలేదు.